हाई फ्रेंड्स, दिस इज महेश. वेलकम बैक टू मई चैनल तेलुगु लोकल फैक्ट. अंड रोज़ नैन मरक हालीवुड मूवी तो मे मुझे वच्चा फ्रेंड्स. अंड इलागे मरको हालीवुड मूवीस कोसम इपड़े ना चैनल सब्सक्राइब चेसुको. वीडियो में मनम दि रेसिडेंट हालीवुड मूवी कोसम तेलुसुकोबोतुन्नाम. मूवी स्टार्टिंग लो चूस्ते मनकु जूलियट अने ओक अम्मायिनि चूपिस्तारु. आमे ओक डाक्टर. आमे स्टार्टिंग लो ओक हास्पिटल लो पनि चेस्तू उंटुंदि. तनु चाला बागा वर्क चेस्तू उंटुंदि डाक्टर गा. इंका जूलियट की रेंट हाउस दोरक तनु ओक होटल लो स्टे चेस्तू उंटुंदि. इक फाइनल गा ओक रोजु तन हास्पिटल की वेल्तू उंडगा दारिलो ओक पेपर तीसुकोनि चदुवुतू उंटुंदि. अप्पुडु तनकि कोन्नि रेंट हाउसेस कनबडुतू उंटायि आ पेपर लो. తర్వాత జూలియట్ ఆ హౌసెస్ని రెంట్కి తీసుకోవడానికి ఆయా అడ్రస్కి వెళ్ళి తెలుసుకుంటూ ఉంటుంది. ఆ ఇళ్ళను చూస్తూ ఉంటుంది. కానీ తనకి ఏ హౌస్ లైక్ చేసి ఉండదు. తనకు అసలు ఏ ఇల్లు నచ్చదు. ఫైనల్గా తను మ్యాక్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి తను ఆ హౌస్ చూస్తూ ఉంటుంది. ఆ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ హౌస్ జూలియట్కి చాలా నచ్చుతుంది. కానీ రెంట్ ఎక్కువగా ఉంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మ్యాక్స్ మాత్రం చాలా తక్కువ రెంట్ చెప్తాడు. అప్పుడు తన మనసులో అనుకుంటూ ఉంటుంది, హౌస్ చూస్తే ఇంత పెద్దగా చాలా బాగుంది కానీ రెంట్ మాత్రం చాలా తక్కువగా చెప్పారు. ఏమైతే నేను వెంటనే ఇంట్లో దిగిపోదాం అని అనుకుంటుంది జూలియట్. వెంటనే జూలియట్ ఆ ఇంట్లో దిగిపోతుంది. ఆ ఇంట్లో దిగిన కొన్ని రోజులకి మ్యాక్స్ జూలియట్ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. వెంటనే మ్యాక్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని జూలియట్కి పరిచయం చేస్తాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆగస్ట్కి కూడా జూలియట్ చాలా బాగా నచ్చుతుంది. సో ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు. జూలియట్ వచ్చిన రోజు నుండే తనకు రాత్రి చాలా వింత వింత శబ్దాలు వినబడుతూ ఉంటాయి. కానీ తను మాత్రం అవి చాలా లైట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జూలియట్ రన్నింగ్కి వెళ్ళి వచ్చేసరికి తనకి తన ఇంటి దగ్గర ఒక బీర్ బాటిల్ గిఫ్ట్గా కనిపిస్తుంది. అది తనకు మ్యాక్స్ ఇచ్చి ఉంటాడు అని అనుకుంటుంది జూలియట్. ఇంకా డ్యూటీకి టైం అవ్వగా వెంటనే రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది జూలియట్. అలా ఉండగా తనకు మెసేజ్ వస్తుంది జాక్ నుండి. జాక్ ఎవరో కాదు, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరికి గొడవ వచ్చి విడిపోతారు. అందుకే జాక్ని సరిగ్గా లైక్ చేయదు జూలియట్. డ్యూటీ పూర్తయితే తన ఇంటికి వెళ్తే తనకి అక్కడ మ్యాక్స్ కనిపిస్తాడు. అప్పుడు జూలియట్ తనకి థ్యాంక్ యూ చెప్తుంది గిఫ్ట్ ఇచ్చినందుకు. అప్పుడు వెంటనే మ్యాక్స్ అంటాడు, నేను నీ గిఫ్ట్ ఇచ్చానా, నేనెప్పుడు ఇచ్చా అని అడుగుతాడు. మేబీ ఆగస్ట్ మా తాతయ్య నీ గిఫ్ట్ ఇచ్చాడేమో అనుకుంటుంది. వెంటనే జూలియట్ ఆగస్ట్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్తుంది. అప్పుడు ఆగస్ట్ మాత్రం తనతో చాలా డిఫరెంట్గా మాట్లాడతాడు. అప్పుడు తనకు అనిపిస్తూ ఉంటుంది ఇదేదో చాలా తేడాగా ఉందని. అండ్ తర్వాత జూలియట్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే మనకి జూలియట్ని ఒక పార్టీలో చూపిస్తారు. అక్కడికి అనుకోకుండా మ్యాక్స్ కూడా వచ్చి ఉంటాడు. ఇక జూలియట్ మ్యాక్స్ని చూసి తనకి తన ఫ్రెండ్ని పరిచయం చేస్తుంది. ఇక జూలియట్ ఫ్రెండ్ మ్యాక్స్ని చూసి తనతో అంటూ ఉంటుంది, నీ ఫ్రెండ్ చాలా అందంగా క్యూట్గా ఉన్నాడని. జూలియట్ ఫ్రెండ్ అలా అనడం చూసి మ్యాక్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తనని లైక్ కూడా చేస్తాడు. ఇక జూలియట్ మ్యాక్స్ని అడుగుతుంది, ఇద్దరం కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్దామా అని. దానికి మ్యాక్స్ కూడా ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక జూలియట్ మ్యాక్స్ పేరెంట్స్ కోసం అడుగుతూ ఉంటుంది. అప్పుడు మ్యాక్స్ తనతో అంటూ ఉంటాడు, నా చిన్నతనంలోనే నా పేరెంట్స్ చనిపోయారు అని. అదే సమయంలో జూలియట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జాక్ వాళ్ళిద్దరిని చూస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి చాలా బాధపడతాడు. జాక్ తనని చాలా ఇష్టపడ్డాడు కాబట్టి వాళ్ళిద్దరిని అలా చూసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత మ్యాక్స్ జూలియట్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడు జూలియట్ తనని కిస్ చేస్తుంది. కానీ మ్యాక్స్ మాత్రం తనని అవాయిడ్ చేస్తాడు. అప్పుడు జూలియట్ వెంటనే సారీ చెప్తుంది, నీ అభిప్రాయం తెలుసుకోకుండా నీకు కిస్ చేశా అని. అలా చెప్పి జూలియట్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే జూలియట్ బాత్ టబ్లో స్నానం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో తనని ఎవరో గమనిస్తూ ఉంటారు. కానీ ఆ విషయం జూలియట్కి తెలియదు. సీన్ కట్ చేస్తే జూలియట్ని హాస్పిటల్లో చూపిస్తూ ఉంటారు. తను జాక్తో మాట్లాడుతుంది. జాక్ తనని కాల్ చేసి, నేను ఇంకా లవ్ చేస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాడు. కానీ జూలియట్ మాత్రం, నువ్వంటే నాకు ఇష్టం లేదు, దయచేసి ఇక్కడ నుంచి నాకు కాల్ చేయకు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే మ్యాక్స్ అండ్ జూలియట్ని వాళ్ళ ఇంట్లో చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక మ్యాక్స్ జూలియట్కి సారీ చెప్తాడు, ఎందుకంటే తన కిస్ చేసినప్పుడు అవాయిడ్ చేశాడు కనుక. అప్పుడు జూలియట్ అనుకుంటుంది, మ్యాక్స్కి నా మీద ఇంట్రెస్ట్ ఉందని. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతుండగా మనకి ఇక్కడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. ఇక్కడే మనకి జూలియట్ స్టార్టింగ్లో హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తుంది కదా, ఆ సీన్ చూపిస్తారు. అదే సమయంలో మ్యాక్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆగస్ట్ని హాస్పిటల్కి తీసుకొస్తుంటాడు. అప్పుడే మ్యాక్స్ మొదటిసారిగా జూలియట్ని చూస్తాడు. అప్పుడు తెలుసుకుంటాడు జూలియట్కి ఒక హౌస్ రెంట్కి కావాలని. తర్వాత మ్యాక్స్ ఒక ప్లాన్ వేసి జూలియట్ తన ఇంటి దగ్గరికి వచ్చేలా చేసుకుంటాడు. అనుకున్నట్టే జూలియట్ రెంట్ కోసం మ్యాక్స్ దగ్గరికి వస్తుంది. ఇంకా తర్వాత తనకు క్లోజ్ కావాలని జూలియట్ వెళ్ళిన చోటల్లా మ్యాక్స్ వెళ్ళి తనతో పరిచయం పెంచుకుంటాడు. అలా జూలియట్ మ్యాక్స్ని లైక్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా జూలియట్ స్నానం చేస్తున్నప్పుడు ఆ కిటికీ నుంచి చూస్తుంది మ్యాక్సే. జూలియట్ ముందుగానే వస్తుందని గమనించిన మ్యాక్స్ సీక్రెట్ ప్లేసెస్ని ఇంట్లో ముందుగానే రెడీ చేసుకుంటాడు. ఆ విధంగా జూలియట్ స్నానం చేస్తున్నప్పుడు మ్యాక్స్ చూస్తూ ఉంటాడు. ఈ విధంగా పక్కా ప్లాన్ వేసి జూలియట్ని తను సొంతం చేసుకుంటాడు మ్యాక్స్. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇక్కడ ఫుల్గా ఇంటిమేట్ అయిపోతారు. సడన్గా జూలియట్ మ్యాక్స్ని అవాయిడ్ చేస్తుంది. ఇప్పుడు తర్వాత తాను ఇలా అంటూ ఉంటుంది, నేను జాక్ని చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నా,
నేను నీతో ఇలా చేయాలని లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. మ్యాక్స్ తను అలా చెప్పిన తర్వాత ఏమీ అనలేక తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మ్యాక్స్ చాలా బాధపడుతుంటాడు, తను పక్కా ప్లాన్ వేసి చేతికి చిక్కించుకున్న దాన్ని చేజారిపోతుంది కదా అని. ఫైనల్గా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా తనతో అంటూ ఉంటాడు, నువ్వు చాలా చేతకైన వాడువని. ఆ మాట వినగానే మ్యాక్స్కి చాలా కోపం వస్తుంది. ఇక జూలియట్ మ్యాక్స్ని అవాయిడ్ చేసే కొద్దీ తనకి తన మీద ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది. తను నిద్రపోతున్నప్పుడు తనను చూడడానికి వచ్చిపోయేవాడు. జూలియట్ సడన్గా నిద్ర నుంచి లేచి తన పక్కన ఎవరు ఉన్నారనుకుంటుంది, కానీ అదే టైంకి మ్యాక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ జూలియట్ని మాత్రం చాలా సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు మ్యాక్స్. ఇక నెక్స్ట్ సీన్లోకి వెళ్తే జూలియట్ దగ్గరికి మ్యాక్స్ వచ్చి కలుస్తాడు. జూలియట్ తనకి సారీ చెప్తుంది నైట్ అవాయిడ్ చేసినందుకు. అప్పుడు మ్యాక్స్ అంటాడు పర్వాలేదులే, ఎవరిష్టం వాళ్ళది అని. ఇక అప్పుడు జూలియట్ మ్యాక్స్కి హెల్ప్ పడుతుంది కిచెన్ ప్రాబ్లం అయింది కాస్త హెల్ప్ చేయమని. తర్వాత జూలియట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక మ్యాక్స్ ఆ కిచెన్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక జూలియట్ మీద ఇష్టంతో మ్యాక్స్ తన బ్రష్ని యూస్ చేస్తాడు, అదే కాకుండా తన వస్తువులన్నీ యూస్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో జూలియట్ హాస్పిటల్లో ఉంటుంది, అదే టైంకి తనకి జాక్ మెసేజ్ చేస్తాడు. ఈసారి జాక్కి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తుంది జూలియట్, అదే కాకుండా ఈరోజు నైట్ డిన్నర్ కూడా రమ్మంటుంది. డిన్నర్ కోసం జూలియట్ చాలా స్టఫ్ ఇంటికి తీసుకొస్తుంది, కానీ ఆ రోజు తనకి అవసరం లేకపోయినా మ్యాక్స్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మ్యాక్స్ అడుగుతాడు కిచెన్లో నీకు ఏమైనా హెల్ప్ చేయొచ్చా అని. అప్పుడు జూలియట్ అంటుంది నాకు ఇప్పుడేం హెల్ప్ అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని. ఇక తను అలా అనేసరికి మ్యాక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, చాలా బాధపడతాడు, కానీ తనని చాలా సీక్రెట్గా గమనిస్తూ ఉంటాడు. అప్పుడు జాక్ కాల్ చేస్తాడు ఈరోజు నైట్కి నేను డిన్నర్కి వస్తున్నా అని. అప్పుడు మ్యాక్స్ తనకి ఎవరు కాల్ చేశారో తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తాడు. అప్పుడు తనకు తెలుస్తుంది జాక్ కాల్ చేశాడని. ఇంకా అదే రోజు నైట్ జాక్ జూలియట్ దగ్గరికి వస్తాడు. అతను రావడం చూసి మ్యాక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మ్యాక్స్ వెళ్ళిపోయాక వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేస్తారు. అంతేకాదు వాళ్ళిద్దరూ ఇంటిమేట్ కూడా అవుతారు. ఇదంతా చూస్తున్న మ్యాక్స్కి చాలా కోపం వస్తుంది. అప్పుడు జాక్ని ఏమైనా చేయాలనుకుంటాడు. జాక్ జూలియట్తో కలిసి ఇంటిమేట్ అయిన తర్వాత తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తను వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్స్ అక్కడికి వచ్చి ఒక డ్రింక్ బాటిల్లో ఒక మొత్తం ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జూలియట్ అక్కడికి వచ్చి ఆ డ్రింక్ తాగుతుంది. ఆ డ్రింక్ తాగిన తర్వాత ఫుల్గా నిద్రలోకి వెళ్ళిపోతుంది. అలా తను నిద్రపోయిన తర్వాత మ్యాక్స్ తన దగ్గరికి వచ్చి తనతో ఫుల్గా ఇంటిమేట్ అవుతాడు, కానీ ఆ విషయం జూలియట్కి అస్సలు తెలియదు. ఇక జూలియట్ నెక్స్ట్ డే లేచేసరికి చాలా లేట్ అవుతుంది, కానీ తను అస్సలు అనుకోదు నేనేంటి ఇంత లేట్గా లేచానని. ఇలా జూలియట్ త్వరగా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు తన ఫ్రెండ్ సిడ్ని జూలియట్ని అడుగుతుంది ఏంటి ఇంత లేట్గా వచ్చావని. కానీ జూలియట్ అంటుంది నాకేం అర్థం కావట్లేదు, ఆల్రెడీ 2 times అలారం వచ్చినా నేను లేవలేకపోయా, ఏం జరిగిందో నాకే తెలియడం లేదు అని చెప్తుంది. జూలియట్ అనుకుంటుంది నేను నిద్రపోయాక ఏదో జరుగుతుంది అని, దీన్ని ఎలాగైనా కనిపెట్టాలి అనుకుంటుంది. ఆ తర్వాత ఒక సెక్యూరిటీ కెమెరాస్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి తన ఇంటి చుట్టూ సీక్రెట్గా కెమెరాలు పెట్టించుకుంటుంది జూలియట్. ఇక తర్వాత తను హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఇక మ్యాక్స్ విషయానికి వస్తే మ్యాక్స్కి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పైన చాలా కోపం వస్తుంది, వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చి వాళ్ళ తాతయ్యని చంపేస్తాడు. ఇక మ్యాక్స్ మాత్రం జూలియట్ని ఫాలో అవుతూ ఉంటాడు. జూలియట్ జాక్ ఇద్దరు కలిసి చాలా షికార్లు చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకరోజు జాక్ సింగిల్గా ఎక్కడికో వెళ్తాడు. ఆ విషయం గమనించిన మ్యాక్స్ జాక్కి యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్లో జాక్కి చాలా దెబ్బలు తగులుతాయి, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా ఎప్పట్లాగే జూలియట్ ఇంట్లో ఉండి డ్రింక్ చేస్తూ ఉంటుంది, డ్రింక్ చేసిన వెంటనే పడుకుంటుంది వెళ్ళి. తను పడుకోగానే మ్యాక్స్ తన దగ్గరికి వస్తాడు, ఇంకెప్పట్లానే ఇంటిమేట్ అవుతాడు. ఆ తర్వాత మ్యాక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు చూస్తే జూలియట్ చాలా లేట్గా లేస్తుంది, ఈరోజు కూడా ఏంటి రోజు ఇలా లేట్గా లేస్తున్నానని త్వర త్వరగా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఇక జూలియట్కి ఎందుకో డౌట్ వచ్చి తన బ్లడ్ తీసి అక్కడ ఉన్న ల్యాబ్లో టెస్ట్కి ఇస్తుంది. ఇంకా అప్పుడే జాక్ జూలియట్కి మెసేజ్ చేస్తాడు ఈరోజు నైట్ ఇంటికి త్వరగా వచ్చే ఇద్దరు కలిసి డిన్నర్ చేద్దామని. జూలియట్ వచ్చే ముందే డిన్నర్ ప్రిపేర్ చేయాలని జాక్ ముందుగానే తన ఇంటి దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో జాక్ని ఒంటరిగా చూసిన మ్యాక్స్ తనని అక్కడే చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే జూలియట్ని హాస్పిటల్లో చూపిస్తారు. తను ఆల్రెడీ మార్నింగ్ ల్యాబ్లో ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి, ఆ టెస్ట్ రిపోర్ట్స్ చూస్తుంది జూలియట్. అప్పుడు తనకు తెలుస్తుంది ఏంటంటే తన బ్లడ్లో స్లీపింగ్ కెమికల్ బాగా ఎక్కువగా కలిసిందని. అది చూసిన జూలియట్కి తన ఇంట్లో ఏదో జరుగుతుందని హడావిడిగా తను తన ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ తను వెళ్ళేసరికి జాక్ అక్కడ ఉండడు. తర్వాత తను సీక్రెట్ కెమెరాస్ యొక్క వీడియోస్ చూస్తూ ఉంటుంది. అప్పుడు తనకు తెలుస్తుంది తన నిద్రపోయిన తర్వాత మ్యాక్స్ తన దగ్గరికి వచ్చి ఇంటిమేట్ అవుతున్నాడని. అది చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోతుంది. అప్పుడు అదే సమయంలో మ్యాక్స్ తన దగ్గరికి వస్తాడు, కానీ జూలియట్ మాత్రం ఏమీ జరగనట్లు తనతో చాలా క్యాజువల్గా నార్మల్గా మాట్లాడుతుంది. తర్వాత మ్యాక్స్ తనకి తాగమని ఒక డ్రింక్ ఇస్తాడు. అప్పుడు జూలియట్ అంటుంది నేను అప్పుడే నిద్రపోవడానికి సిద్ధంగా లేనని. కానీ మ్యాక్స్కి అప్పుడు ఏమీ అర్థం కాదు. అప్పుడు జూలియట్ జాక్కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ కాల్ చేయకుండా మ్యాక్స్ అడ్డుకుంటాడు. ఇప్పుడు తన కోపం వచ్చి తన దగ్గర ఉన్న ఇంజక్షన్ని మ్యాక్స్కి పొడిచేస్తుంది. మ్యాక్స్ కూడా జూలియట్ని చంపాలనుకుంటాడు, కానీ జూలియట్ చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అలా ఉండగా జాక్ బాడీ జూలియట్కి కనిపిస్తుంది. అప్పుడు అనుకుంటుంది మ్యాక్స్ ఆల్రెడీ జాక్ని చంపేశాడని.
మ్యాక్స్ని ఎలాగైనా చంపేయాలనుకుంటుంది. అక్కడే ఒక చెక్కకి ఒక మేక్ కనిపిస్తుంది. ఆ చెక్క తీసుకొని ఆ మేక్ని బలంగా మ్యాక్స్ హెడ్కి కొడుతుంది. ఇక తనను చంపేసిన తర్వాత జూలియట్ ఆ హౌస్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.